आंध्र प्रदेश राष्ट्रानिकी राजधानी निर्माण कोसम प्रभुत्वानिकी उचितंगा भूमुलु इच्चिन दलितुलु वेनुकबड़िन वर्गाल रैतुलपै अक्रमंगा एस्सी एस्टी अट्रासिटी केसुलु नमोदु चेसी वारी चेतुलकु बेडीलु वेसी जैलुलो पेट्टडानी निरसिस्तू अमरावती परिरक्षण समिति जेएसी कन्वीनर मरियु तेलुगुदेशं पार्टी एस्सी सेल जिल्ला कार्यदर्शी जी मोशे आध्वर्यंलो प्रकाशं जिल्ला कंदुकूरु पट्टणंलोनी अंबेडकर् विग्रहं दग्गर निरसन कार्यक्रमं निर्वहिंचारु। రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు దాదాపుగా 319 రోజుల నుండి గాంధేయ మార్గంలో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తుంటే స్పందించాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం నిజంగా దుర్మార్గపు ఆలోచనని ప్రభుత్వ తీరును మోషే తప్పుపట్టారు। వ్యాపార రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు కుర్రా వీరారెడ్డి మాట్లాడుతూ దళితులపై అక్రమ కేసులు పెట్టించడం చూస్తుంటే నిజానికి ప్రభుత్వానిది పిరికిపంద చర్యలాగా ఉందని ఎద్దేవా చేశారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొలినేని నాగేశ్వరరావు దామా మల్లేశ్వరరావు చదలవాడ కొండయ్య షేక్ రఫీ కలవకూరి యానాది జేఏసీ నాయకులు పెన్నమరాజు ప్రభాకర్ రావు మాదాల మాల్యాద్రి గడ్డం నవీన్ సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి బూసు సురేష్ సుభాన్ ఎస్సీ సెల్ నాయకులు మాల్యాద్రి కలవకూరి యానాది బోయిన దివాకర్ వేరమల్లు సురేంద్ర నేలపాటి అజీజ్ జియా ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు। మన పిల్లలు బాగుండాలి అనే ఉద్దేశంతో 29 గ్రామాల ప్రజలు కూడా 33,000 ఎకరాలకు పైగా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి భూమిని అయ్యా అభివృద్ధి చేయండి మేము సహకరిస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఇస్తే ఆనాడు అంగీకరించి ఈనాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేతలతో మొదలుపెట్టింది। ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట కూల్చివేతలతో మొదలుపెట్టి అరాచక పాలన కొనసాగిస్తూ ఆ రాజధాని ప్రాంత రైతుల త్యాగాలను వృధా చేస్తూ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించి అందుకు అనుగుణంగా సర్వనాశనం చేసుకుంటూ పోతూ ఉన్నాం। ఇదంతా దేనికయ్యా అంటే ఇప్పటికైనా దయచేసి మీ విధానాన్ని మార్చుకొని రాజధానిలో మీ సమస్యలు ఏమిటి ఏంటి అని చెప్పేసి అక్కడ ఉద్యమం చేస్తున్న రైతుల్ని పరామర్శించి వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఇదే విధంగా ముందుకు పోతే భవిష్యత్తులో గుణపాఠం మీకు తప్పదు అనే విధంగా మేము ఒకసారి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి విజయించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాజధాని నిర్మాణం కోసం అమరావతి ప్రాంతంలోనే దళితులు వెనుకబడిన వర్గాలు 49% మంది భూముల నుంచి రాష్ట్ర రాజధాని 13 జిల్లాలకి సమాంతర దూరంలో ఉండాలనే సహృదయంతో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో 29 గ్రామాల రైతులు 34,500 ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాజధానిలో ఉన్నటువంటి సెక్రటరీయేట్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ సజావుగా పనులు మొదలుపెట్టి దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకి ఆటంకం కలిగిస్తూ ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని దుర్మార్గపు ఆలోచనతో కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈనాడు ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఉచితంగా భూములు ఇచ్చినటువంటి దళితులు వెనుకబడిన వర్గాల వారు చేస్తున్నటువంటి దీక్షకులకు సంఘీభావం తెలియజేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం తెలియజేయకపోగా దాదాపుగా 319 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నటువంటి దళితులని దుర్మార్గంగా అక్రమ అరెస్టులు చేసి వాళ్ళ చేతులకి ఇనుప బేడీలు వేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి దాదాపుగా ఈ నెల 22 తేదీ నాటికి అమరావతి ప్రాంతంలో
రాజధాని ప్రాంతానికి సంబంధించి శంకుస్థాపన చేసి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడే రాజధానిని కొనసాగించాలని ఉద్దేశంతోటి శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతంలో దీక్షలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా పేడ ఆర్టిస్టులను తీసుకొచ్చి మూడు రాజధానులు కావాలనే ఒక దుర్మార్గ ఆలోచన తోటి అక్కడే దీక్షలు చేయాలని కోరుకోవడం నిజంగా దుర్మార్గ ఆలోచన అని చెప్పి మేము అమరావతి పరిరక్షణ సమితి తరపున తీవ్రంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని తప్పుపడుతున్నాం। ఏదైతే గత ప్రభుత్వాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి పనులు ఉన్నాయో అది హైకోర్టు గాని సచివాలయం గాని అసెంబ్లీ గాని వాటన్నిటిని కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలే తప్ప అభివృద్ధికి ఆటంకం కలిగించే పని చేస్తే కబట్టారు ముఖ్యమంత్రి అని చెప్పి అమరావతి పరిరక్షణ సమితి తరపున మేము ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం। మిత్రులారా, ఈరోజు వీళ్ళేదైతే ఈ రాష్ట్ర అభివృద్ధిని అభివృద్ధి చేయడం చేతగాక ఆటంకం కలిగించే విధంగా అభివృద్ధి చేయలేక మూడు రాజధానుల పేరుతోటి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి త్వరలో దళితులు వెనుకబడిన వర్గాల అందరూ కూడా ఏకమై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ కందుకూరు నియోజకవర్గ సహాయ కార్యదర్శి అన్న సురేష్ మాట్లాడుతున్నారు।